నమస్తే, వెల్కమ్ టు అనల్ ఎపిసోడ్ సస్పెన్స్. ఇక్కడ అయితే మన పెద్ద మార్కెట్ లో చూసి గేదెల ధరలు అనేది ఎంత ఉన్నాయనేది ఒకసారి అడిగి తెలుసుకుంటాం. గేదెల రోడ్డు పెద్ద హెవీ సైజ్ గేదెలు అయితే లేవు, మామూలుగా చిలక గేదెలు మాత్రమే గో అంటే మురజాతి గేదెలు అయితే లేవు గోమూత్రాలు. అండ్ ఇక్కడ వచ్చేసి మార్కెట్కి అయితే పోయిన వీక్ అయితే రాలేదు, మళ్ళీ వచ్చిండు ఒకసారి అడుగు నేను తను వచ్చేసి రేట్లు. అలా ఏం చెప్తున్నాయి రేట్లు? 54,200 చెప్పాను. ఇదే 54,000 దూడకి ఏనా పోతా పే పే ఉంది అది అది పే ఎంత చెప్పినావు? అది 38 చెప్పాను. 38 పాలు పాలు 3-2 3-2 అది అది 54 చెప్పాను. 54 దూడ పోతుడు ఉంది కదా, అది పోతుడు, అది కూడా పేదూడ, అది పేదూడే. పాలు ఏం చెప్పినావు? అది అది 5-4 ఉంటాయి. 5-4 వచ్చేసి ఆంధ్ర నుంచి వచ్చిన రోజులు వీళ్ళైతే ఆంధ్ర నుంచి వచ్చారు అమ్మకానికి. 4 ఆవులు అయితే ఉన్నాయి ఇద్దరి దగ్గర, పెద్ద మార్కెట్కి అయితే తీసుకొచ్చారు. సరే అయితే దగ్గర అయితే ఫోన్ నెంబర్ అయితే తీసుకుంటా, మీరు కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడండి. అతని దగ్గర ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. 96 40 45 75 72 79 99 తన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. కుబేర్ మార్కెట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి ఈ ఆవు అనేది ఏం చెప్తుంది ఒకసారి రేటు అనేది ఏంటంటే ఆవు వచ్చేసి అడుగుతుందో ఇక్కడ కూడా గేదెలు అడుగుదాం రేటు ఏం చెప్తున్నా. అన్న ఏం చెప్తున్నా రేటు? 95,000 చెప్తున్నా. 95,000 చెప్తున్నా. ఎన్ని అవుతుంది? 3 గేదె ఇది 95,000 చెప్తున్నాంట. దూడకి ఏనా పోతా? పోతా పేగదూడ ఉంది. దీనికి వచ్చేసి పాలు ఏం చెప్తున్నావు? 6-5 పూటకే ఒక రోజుకి వచ్చి ఒక రోజుకి వచ్చేసి 6-5 11 లీటర్లు చెప్తున్నావు. 11 లీటర్ల పాలు చెప్తున్నావు. ఎంతండి రేటు? 95,000 ఇవి ఇవి అని చెప్తున్నావు. ఇది 65,000 చెప్తున్నావు. ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి దూడ వచ్చేసి పోతుడ ఉంది, ఇది 65,000 చెప్తున్నావు రేట్ వచ్చేసి. పాలు పాలు వచ్చేసి 4-5 చెప్తున్నావు. ఇద్దరు వచ్చేసి వచ్చేసి కర్నూలు అవతల కొత్త కొట్ట అన్నాం అనుకుంటా వీళ్ళది. ఎక్కడ మీ ఊరు? అది మీది ఎవరు? కర్నూలు పక్కల పల్లె. కర్నూలు పక్కల పల్లె ఏది? కొత్త కొట్టనా? కొత్త కొట్టనా? కొత్త కొట్ట అంటే ఇబ్బంది వచ్చేసి కర్నూలు పక్కల. ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పను. 96 52 52 99 99 63 63 36 36. తన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 2 గేదెలు ఉన్నాయి దాని దగ్గర. ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి. పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి. ఆల్మోస్ట్ గేదెలు అయితే పెద్దగా లేవు మార్కెట్లో, తప్పనే యావు రేటు కూడా పెడదాం ఒకసారి. అన్నా ఏం చెప్తున్నా అన్న రేటు? 76 చెప్తున్నా. 76 చెప్తున్నావు. ఎన్ని తెలది? 2 అవుతున్నా. పాలు 18 రోజుకా? రోజుకు 18 లీటర్లు. ఎన్ని రోజులు అయితే తినొచ్చు? 4-5 దినాలు. ఫోన్ నెంబర్ ఏమో? 99 99 63 63 65 65 60 60 99 99. ఇతను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి. ఫిబ్రవరి మార్కెట్కి అయితే వచ్చింది అవు. చూడండి మొత్తం చిలక గేదెలు మాత్రం ఉన్నాయి ఎక్కువ. అంటే ఎక్కువ వ్యాపారస్తులు ఏమైందంటే ఇప్పుడు గేదెల బిజినెస్ ఎక్కువ చేయట్లే, ఇప్పుడు ఎద్దుల బిజినెస్ ఎక్కువ చేస్తుండ్రు వీళ్ళే. అటు గేదెల బిజినెస్ ఎద్దుల బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పండుగ ఉంది కాబట్టి ఎక్కువగా సేల్ అయ్యేది వాళ్ళకు ఎద్దులు కోడలే కాబట్టి వీళ్ళు ఎక్కువ దాని వైపు మొగ్గు చూపుతారు, ఇక్కడ గేదెల వైపు తక్కువ చూపుతున్నారు. అందుకే గేదెలు అనేవి మార్కెట్లో డల్ అయిపోయినాయి, కనబడతారు తక్కువ. కొన్ని
ఇప్పుడు ప్రస్తుతమే మార్కెట్లో మొత్తం దున్నపోతులు దున్నలే ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. ఒకసారి అడుగుదాం రేటు అన్నా, ఏం చెప్తున్నా రేటు? ఇరవై ఎనిమిది దున్నపోతా అది పేదోడు, అదే అని చెప్పినావు రేటు? అది ఇరవై అని చెప్పినావా? తెలిసి ఇది ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా దున్నపోతా. అది పంట అది మొత్తం వచ్చేసి అది ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా నాకు ఇద్దరు వచ్చేసి మార్కెట్లో. ఇక్కడ పూత అయితే ఉంది. ఏం చెప్తున్నా రేటు? డెబ్బై వేలు చెప్తున్నా. ఎన్ని బల్ల ఉంది? డెబ్బై వేలా? బర్ల అయిందే డెబ్బై వేలు చెప్తున్నాండ. ఇక్కడ వచ్చేసి ఒట్టి గేదెలు ఉన్నాయి, ఒకసారి అడుగుదాం రేటు. అన్నా ఏం చెప్తున్నా ఇది గేదె? యాభై ఎనిమిది ఒట్టిదే? నాలుగు నెలలు సులువుతోనే ఉందా? ఎంత అండి రేటు? యాభై ఎనిమిది. యాభై ఎనిమిది వేలు. ఎవరన్నా? గాజులపేట. గాజులపేట. ఇదేం చెప్పాను? ఇది నలభై ఐదు. నలభై ఐదు వేలు చెప్పాను. ఒట్టిదేనా? ఒట్టిగేదే. నలభై ఐదు వేలు చెప్పాను. వచ్చేసి ఒట్టిగేదేనంట నలభై ఐదు వేలు చెప్పాను. ఇది వచ్చేసి అది నాలుగు నెలల సులువుతోనే ఉందంట. ఇది వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్ ఎక్కువ మొత్తంలో అయితే వచ్చేసి వెంబడబోయిన గేదెలు వ్యాపారస్తులు కొనేసి కొనేసి ఇలాగైతే వీటిని కట్టేసుకున్నారు. మొత్తం పోతాం. అన్నా ఏం చెప్తున్నా రేటు? రేట్ ఏం చెప్తున్నా? ఎనభై జోడియా? నాలుగు. నాలుగు కలిసి ఎనభై? నాలుగు పోతలు కలిసి ఎనభై వేలు చెప్తున్నావా? ఎన్నెళ్ళ ఇవి? ఎన్నెళ్ళ పోతులనా? సంవత్సరంన్నర పోతులు. నాలుగు పోతులు కలిసి ఎనభై వేలు చెప్తున్నా. సంవత్సరంన్నర అంటే దీనిలో వయసు వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్.